నమస్తే నేను చందన వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వేములవాడలో ఘనంగా 3 రోజుల పాటు నిర్వహించిన మహాశివరాత్రి వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి వృధాగా పోతున్న నీటిని ఒడిసిపట్టి రైతులకు సాగునీరు అందిస్తున్న అపర భగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ చందుర్తి మండలంలోని వివిధ గ్రామాల ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన టీఆర్ఎస్ మండల నాయకులు రైతులు రాజుగా చూడాలనే సీఎం కేసీఆర్ కళ అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారుతుందని కోనరావుపేట మండల రైతుల ఆవేదన మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో దక్షిణ కైలాసమైన శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు వృధాగా సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాలను నీరు లేక బీటలు బారిన భూములకు జలకళ తీసుకువచ్చిన అపర భగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు కరీంనగర్ గంగాధర మండలం నారాయణపూర్ జలాశయానికి ఎల్లంపల్లి నుండి 2 పంపుల ద్వారా నీరు వచ్చి చేరడంతో చొప్పదండి నియోజకవర్గంలోని టీఆర్ఎస్ శ్రేణులు ఎమ్మెల్యే రవిశంకర్ ఆధ్వర్యంలో పంపుల వద్దకు చేరుకుని గంగమ్మకి స్వాగతం పలికారు జలాలలో ప్రత్యేక పూజలు చేసి గంగమ్మకి జలహారతి ఇచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కరీంనగర్కి వచ్చిన సందర్భంగా ఎల్లంపల్లి నీటితో నియోజకవర్గంలోని చెరువులని నింపాలని వినవించుకోగా తక్షణమే ఒక టీఎంసీ నీటిని విడుదల చేయాలని ఆదేశించారని వీటితో చొప్పదండి నియోజకవర్గం మొత్తం సస్యశ్యామలం అవుతుందన్నారు
పల్లవలే అఖిలు ప్రకారిస్తాను మనోడే తీసాను ఏమన్నా ప్రతి ఎకరం తడుతుంది నీళ్ళు వస్తున్నాయంటే నేను చాలా ఆనందంగా భావిస్తా ఉన్నా. ఈ జన్మకు చాలు అనేది అనిపిస్తున్నటువంటి సందర్భం అనిపిస్తా ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? మేము మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు చెప్పడం తప్ప. కనుక గౌరవ ముఖ్యమంత్రి గారికి నీళ్ళు ఇచ్చినటువంటి సందర్భంలో ధన్యవాదాలు తెలియజేస్తూ మా ప్రాంతానికి చెరువులు నింపడానికి ముఖ్యంగా చుప్పదండి నియోజకవర్గంలో గంగాధర మండలం, కొడిమేల మండలం, మల్యాల మండలం అన్ని మండలాలకు ఇవాళ నీళ్లిస్తున్నటువంటి పరిస్థితి మా రైతాంగం అంతా ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి ప్రజాప్రతిల పక్షంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, పదాభివందనం తెలియజేస్తున్నాం. జన్మ జన్మల మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం, మా గుండెల్లో దాచుకుంటాం. మా రైతాంగం అంతా ఇవాళ చాలా ఆనందంగా ఉన్నారు. మామూలు ఆనందం లేదు, మాటల్లో చెప్పరానంత ఆనందం ఉన్నది. మొన్న ముఖ్యమంత్రి గారు మిడిమానేరుకు వచ్చినప్పుడు నా జన్మ ధన్యమైంది, నేను ఏదైతే కోరుకున్నానో అటువంటి తెలంగాణ ఇవాళ నా కళ్ళ నిన్న చూస్తున్నాను అన్నప్పుడు నా కళ్ళల్లో నీళ్లు విరిగినాయి. నేను వారితో ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భంలో ప్రజల ఆశీర్వాదం గెలిచిన సందర్భంలో ఇవాళ నీళ్ళ చేయి నీళ్ళని చూస్తూ ఉంటే నిజంగా ఏ జన్మలో చేసుకున్నటువంటి పూర్వజన సుకృతంగా భావిస్తాను. ఇవాళ ఈ పీరియడ్లో నీళ్ళు వచ్చినటువంటి సందర్భంలో మెట్ట ప్రాంతం
ఎడారి ప్రాంతం. ఈ ప్రాంతంలో తాగుదామంటే నీళ్ళ కరువుండే, సాగు చేసుకుందామంటే ఒక చుక్క నీరు లేక మా రైతన్నలు అరికోసపడి, మా రైతన్నలు తెల్లారి లేస్తే పేపర్లో ఆత్మహత్యలు ఉన్నటువంటి తెలంగాణ కనబడుతుండే. మా ప్రాంతంలో రోజు తెల్లారి లేస్తే రైతులు ఆత్మహత్యలు కనబడుతుండే. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు దయవల్ల మరి అంతేకాకుండా రైతుల ఆత్మహత్యలే కాదు, కూలీ పని కూడా దొరకక బొంబాయి, భీమండి, మస్కట్, దుబాయ్ పోయి బతికినటువంటి దుర్భర పరిస్థితి మా రైతాంగం పరిస్థితి. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మరి వారు చేసినటువంటి అద్భుతమైనటువంటి కృషి, ఇవాళ నీరు పల్ల మెరుగు నిజము దేవుడరిగంటం, నీరు పల్ల మెరుగు నిజము దేవుడరిగంటం. ఇవాళ కిందికి పోయేటువంటి అనేక క్యూసెక్ల నీళ్లను ఒడిసి పట్టి మన తెలంగాణ నెర్రలు వాసిన నేలలు వీళ్ళు వారినటువంటి భూములకు రైతాంగానికి నీళ్ళు ఇస్తున్నటువంటి చరిత్ర అద్భుతమైన చరిత్ర. ఆనాటి భగీరథుడు శివుని తలపైనటువంటి గంగను కిందికి తీసుకొచ్చిండు, నేటి భగీరథుడు కిందికి పోయే సముద్రంలో కలిసేటువంటి నీళ్లను పైకి తీసుకొచ్చి 400 మీటర్ల తీసుకొచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారి, కేసీఆర్ గారు. మా యొక్క నెరలు వాసిన నేలలు బీరులు వాసిన భూములను మరి రైతుల కళ్ళలో నాడు కన్నీళ్లు చూసినటువంటి పరిస్థితి, రైతుల కళ్ళలో మరి నేడు ఆనందం చూస్తున్నటువంటి పరిస్థితి, మా దుఃఖాన్ని మా కష్టాలను కడతీర్చినటువంటి ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మా కన్నీళ్లను తుడిచినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మా మెట్ట ప్రాంతానికి సస్యశ్యామలం చేసినటువంటి మరి ముఖ్యమంత్రి, నాడు బోర్లేసి బోర్ల పడ్డటువంటి రైతన్నను ఆదుకొని ఇవాళ మా చొప్పదండి నియోజకవర్గాన్ని ఒక వాటర్ జంక్షన్ లాగా, వాటర్ హబ్ లాగా గాయత్రి పంప. అక్కడ అపర భగీరథుడు గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మా నియోజకవర్గానికి నీళ్లు విడుదల చేసినటువంటి సందర్భంలో కరెక్ట్గా 1 ఏడాది కింద నా పెళ్లి రోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు అప్పుడు పంటలు ఎండిపోతున్నాయి, ముఖ్యమంత్రి గారు మాకు నీళ్లు కావాలి, మా యొక్క రైతుల పంట పొలాలు ఎండిపోతున్నాయి అని చెప్పి అడగంగానే ఒక్క క్షణం ఆలోచించకుండా ఆ రోజు నీళ్ళని విడుదల చేసి, అదేవిధంగా సంవత్సరం గడిచిన తర్వాత మొన్నటికి మొన్న సమీక్ష కరీంనగర్ జిల్లాకు వచ్చినప్పుడు సమీక్ష సమావేశంలో మళ్ళీ మాకు నారాయణపూర్ జలాశయం ద్వారా వరద కాలువ ద్వారా మా నియోజకవర్గానికి నీళ్లను విడుదల చేయండి అని అడగంగానే వెంటనే ఆదేశాలు జారీ చేసి ఇవాళ మళ్ళీ నీళ్లు విడుదల చేసినటువంటి మా దైవం, మా రైతుల పాలిట దేవుడిగా భావిస్తాను మా నియోజకవర్గం. నీళ్లు విడుదల చేసిన సందర్భంలో వారికి మా యొక్క నియోజకవర్గ రైతాంగం పక్షాన, ప్రజాప్రతినిధుల పక్షాన పాదాభివందనాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఒకటి నెమరు వేసుకోవాల్సినటువంటి సందర్భం, వ్యాధికి తెచ్చుకోవాల్సినటువంటి సందర్భం. గతంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తలాపున పారుతుంది గోదావరి, నా చేను నా చిలక ఎడారని పాటలు పాడుకున్నాం. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా 3 రోజుల పాటు జరిగిన మహాజాతర వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి. వివిధ ప్రాంతాల నుంచి లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి సన్నిధిలో ఉపవాసాలతో జాగారాలు చేసుకుని ధర్మగుండంలో పుణ్యస్నానాలు చేసి నైవేద్యం స్వీకరించి శివరాత్రి వ్రతాన్ని నోముకున్నారు. ఆలయ ప్రాంగణం, గుడి చెరువులో, పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భక్తులు జాగారాలు చేశారు. మహాశివరాత్రి రోజున గుడి చెరువు మైదానంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శివార్చన ఆద్యంతం భక్తులను ఆకట్టుకుంది. మహాశివరాత్రి వేడుకలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్లోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అతివేగంతో కారు అదుపుతప్పి బోల్తాపడడంతో 3 యువకులు దుర్మరణం పాలయ్యారు. హైదరాబాద్లోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అతివేగంతో కారు అదుపుతప్పి బోల్తాపడడంతో కారులో ప్రయాణిస్తున్న 4 యువకులు మల్లికార్జున్, సాయినాథ్, సాయిరాములు అక్కడికక్కడే ప్రాణాలను వదిలారు. మరో యువకుడు కళ్యాణ్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కాగా యువకులు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. Thank you.
కొమరం భీం జిల్లా కాగజ్నగర్ సిర్పూర్ పేపర్ మిల్లో నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు మట్టిగోడ కూలి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. కొమరం భీం జిల్లా కాగజ్నగర్ సిర్పూర్ పేపర్ మిల్లులో నిర్మాణ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు మట్టిగోడ కూలి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. ఈ విషయాన్ని యాజమాన్యం గోప్యంగా ఉంచినట్లు తెలిసింది. సహాయక చర్యలు చేపట్టిన సిబ్బందికి జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురి మృతదేహాలు లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. గాయాలైన వారిని మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చందుర్తి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మండల టీఆర్ఎస్ నాయకులు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే రమేష్ బాబు చొరవతో అనారోగ్యంతో బాధపడుతున్న పేద ప్రజలకు సీఎం సహాయనిధి నుండి ఆర్థిక సహాయం అందించడం సంతోషంగా ఉందన్నారు. మొత్తం 389,000 రూపాయల విలువ గల చెక్కులను 14 మంది లబ్ధిదారులకు అందజేశారు. త్వరలోనే ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా మండలానికి నీరు అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బైరాగుని లావణ్య రమేష్, పాక్స్ చైర్మన్ శ్రీనివాసు, తెరాస పార్టీ మండల అధ్యక్షులు మరాఠీ మల్లిక్, వైస్ ఎంపీపీ అబ్రహం, సర్పంచ్లు, ఎంపీటీసీలు, తెరాస నాయకులు పొన్నాల శ్రీనివాసరావు, మయకల ఎల్లయ్య, టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. మండలంలో వివిధ గ్రామాలకు చెందినటువంటి లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి సహకారంతో మరియు టీఆర్ఎస్ కార్యకర్తలు పోయి రమేష్ బాబుకు మా ఊళ్ళకి వీళ్ళకి సీఎంఆర్ఎఫ్ చెక్ కావాలని అప్లై చేసిన పేపర్లు రమేష్ బాబు గారికి ఇవ్వడంతో వారు మంజూరు చేసినట్టు 389,000 రూపాయలు ఈరోజు లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. ఆరోగ్యం పరిస్థితులు ఉండే వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఆశించుకొని గ్రామాల్లో ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కలిసి ఎవరైతే ఆరోగ్య పరిస్థితి బాగాలేదో వారికి హాస్పిటల్ ఖర్చులైనాయో వాటి తీసుకుపోయి గౌరవ ఎమ్మెల్యే గారికి వినిపించగానే ఎమ్మెల్యే గారు ఈరోజు మంజూరు చేయడం జరిగింది. లబ్ధిదారులకు అందరికీ చెక్కులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మొన్న జరిగిన ఓ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మా ప్రాంతపు రైతులు మళ్ళొకసారి ఎల్లంబెల్లి నీరు వదలాలని కోరగానే దానికి స్పందించి నిన్న ఈఎన్సీ అనిల్ కుమార్ గారితో మాట్లాడి గంగాధరలో ఉన్న మేడారం నంది మేడారం యొక్క మూట లాంచ్ చేయడం జరిగింది. మరో వారం సోమవారం ఆదివారం లేదా సోమవారం రోజు వరకు చందుర్తి మండలానికి ఎల్లంపల్లిని రాబోతుంది. ఎమ్మెల్యే గారికి దీని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవతో కాలువ పండి ఉన్న రైతులందరూ పంటలు నీళ్ళు వస్తాయనే ఉద్దేశం కొద్దీ పంటలందరూ వేసుకోవడం జరిగింది. పాజుల నగర్ నుండి ఇక్కడికి సనుల వరకు మన లింగపేట వరకు కాలువ పండి నీళ్ళందరి వరకు కూడా నీళ్ళు వస్తాయి. దయచేసి రైతులందరూ కూడా ఈ విషయాన్ని రైతులందరి పక్షాన తరపున ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు, అదే గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు వేసుకుంటున్నాం. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. రకరకాల వ్యాధులతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన నిరుపేద కుటుంబాల వారికి ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంజూరు కృషి చేసినటువంటి మన ఎమ్మెల్యే శ్రీ చెన్నమనేని రమేష్ బాబు గారికి ఆయా గ్రామాల లబ్ధిదారుల పక్షాన మరియు ఆయా గ్రామాల సర్పంచుల పక్షాన సంపూర్ణ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఎల్లంపల్లి నీరు వచ్చే వారం రోజుల్లో చందుర్తి మండలాన్ని చేరబోతున్నాయి. కాబట్టి రైతులు ఎక్కడ కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. సాగునీటికి కటకట అనేది ఇక ఈ ప్రాంతంలో ఉండదు. ఈ మెట్ట ప్రాంతం అనేది చెరిగిపోతుంది, సస్యశ్యామల ప్రాంతంగానే ఇది కాబోతుంది. కాబట్టి అందరూ కూడా వచ్చే నీటిని సద్వినియోగం చేసుకొని పంటలు పండించుకొని ఆయుర ఆరోగ్యాలతో రైతులందరూ సుఖ సంతోషాలతో ఉండాలనేది చెన్నమనేని రమేష్ బాబు గారి ఆకాంక్ష. కాబట్టి వారు ముఖ్యమంత్రి గారిని సంప్రదించి ఈ వేసవిలో అంటే మార్చి ప్రారంభంలోనే నీటి కటకట ప్రారంభం కాబోతుందనే ఉద్దేశంతో సాగునీటిని ఇప్పించినందుకు వారికి రైతుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
సంత్ గాడ్గే బాబా 144వ జయంతిని పురస్కరించుకుని వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో రజక హక్కుల సాధన సమితి వేములవాడ శాఖ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంత్ గాడ్గే బాబా చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను కొనియాడారు. అనంతరం రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ సంత్ గాడ్గే బాబా మహారాష్ట్రలోని రజక కులంలో జన్మించి బడుగు బలహీన వర్గాల వారి కోసం శ్రమించిన గొప్ప మహనీయుడు అన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించాలని, అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సంత్ గాడ్గే బాబా విగ్రహాన్ని ఏర్పాటు తెలంగాణ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ అక్కారపు శ్రీనివాస్, గౌరవ అధ్యక్షుడు గడ్డం హనుమంతులు, వేములవాడ పట్టణ మరియు మండల అధ్యక్షులతో పాటు కుల సంఘ నాయకులు పాల్గొన్నారు. పట్టణంలో రజక సంఘాల ఆధ్వర్యంలో ఈ దేశ భారతదేశంలోనే స్వచ్ఛ భారత్కు నిర్మాణమైనటువంటి సృష్టికర్త గాడ్గే బాబా ఆశయంతోనే ఈరోజు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ అనేది కూడా తీసుకురావడం జరిగింది. వారి ఆశయాలను కొనసాగించడానికి ఇక్కడ తెలంగాణలో కూడా కరీంనగర్ జిల్లాలో ఒక సంత్ గాడ్గే బాబా విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చెప్పి మరి మహారాష్ట్రకు చెందినటువంటి సంత్ గాడ్గే బాబా ఒక చాకలి కుటుంబంలో పుట్టి ఈరోజు ఈ దేశానికి ఆదర్శవంతంగా ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్కి మరి గురువాన్ని భావించినటువంటి సంత్ గాడ్గే బాబా విగ్రహాన్ని ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నెలకొల్పుతామని చెప్పి మరి మాజీ గవర్నర్ విద్యాసాగర్ గారు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి వారి ఆశయాలను ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ యొక్క బాబా సాహెబ్ అంబేద్కర్ గురువు అయినటువంటి మరి సంత్ గాడ్గే బాబా ఆశయాలు నెలకొల్పడానికి వారు కేవలం బడుగు బలహీన వర్గాల దళిత వర్గాలకి ఈరోజు మహారాష్ట్రలో ఉన్నటువంటి అన్ని వర్గాలు చదువుకోవడానికి ఆనాటి కాలంలో మరి ఒక ఎందుకంటే అన్ని వర్గాల ప్రజలు ఏ రకంగా జీవించేవాళ్ళో వారు కూడా తెలుసు. కాబట్టి వారు ఒక 11 ఆశ్రమ పాఠశాలలు స్వచ్ఛ భారత్ అంటే ఈ వివిధ పట్టణాల్లో ఊడ్చుకుంటూ వారు ఇచ్చేటువంటి కొంత ఆర్థిక సాయం తీసుకుంటూ ఆ ఒక ఆశ్రమ పాఠశాలను కూడా నెలకొల్పడం జరిగింది. మరి వారి ఆశయాన్ని కోసమే ఈరోజు మరి ప్రధానమంత్రి స్వచ్ఛ భారత్ కార్యక్రమం పెట్టింది. అంటే దానికి నిదర్శనం ఈరోజు గాడ్గే బాబా. కాబట్టి ఆ గాడ్గే బాబా ఆశయాలను నెలకొల్పడానికి ప్రతి జిల్లా కేంద్రంలో కూడా మరి వారి విగ్రహాలు భవిష్యత్తులో నెలకొల్పుతామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. వేములవాడలో సంత్ గాడ్గే బాబా మహారాజ్ గారి జయంతి ఉత్సవం నాకు మా రాష్ట్ర కన్వీనర్ అక్కర శ్రీనివాస్ గారు, అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు కుసల సంపత్ గారు, గాడ్గే బాబా గారు ఆయన పేరు మీద ఎన్నో కళాశాలలు సృష్టించి కులమతాలకు అతీతంగా పనిచేసి ఆయన శుభ్రతకు ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చారు. ఆయన పేరు మీద ఒక యూనివర్సిటీ ఉన్నది మహారాష్ట్రలో. మన జిల్లాలో ఆయన విగ్రహం పెట్టాలని కోరుతూ మేము ముగిస్తున్నాం. రైతును రాజుగా చేయాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ కళగానే మారుతుంది.
నాయకుల నిర్లక్ష్యంతో అధికారుల పర్యవేక్షణ కరువై విత్తనాలు సమయానికి దొరకక, ఎరువులు సమయానికి దొరకక, దొరికిన ఎరువులు ఎలా వాడాలో అవగాహన లేక పంటలు నాశనం అవుతున్న కోనరావుపేట మండల రైతన్నలపై ఎల్ఆర్టీ న్యూస్ ప్రత్యేక కథనం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఎన్నో సంక్షేమ పథకాలను చేపడుతూ వాటిని రైతుకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశాలు ఇస్తూ, అంతేకాకుండా కాళేశ్వరం లాంటి ఎన్నో పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడుతూ రైతన్నలకు సాగునీరు అందిస్తున్నారు. ఇలా అందించిన సాగునీటితో రైతులు పంటలు పండిస్తున్న క్రమంలో ఏవో తెలియని కొత్త కొత్త రోగాలు వరి పంటకు వ్యాపించి వందల ఎకరాల పంటను నాశనం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ కోనరావుపేట మండల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేట మండలం సుద్దాల గ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా. మా వరి ఇట్లా అదవుతుంది, ఇంత కూడా పట్టించుకోవట్లేదు రైతులు. రైతులది గిట్టుంది, అధికారం ఉన్నోళ్ళదే అదవుతుంది. ఇది ఎవరు పట్టించుకుంటలేరు. ఇది కొద్దిగా జర పట్టించుకొని చూడాలని మేము కోరుతున్నాము. కొద్దిగా దయచేసి పట్టించుకోండి. మా వారికి ఇట్లా అవుతుంది, రైతులకు ఇట్లా అవుతుంది. రైతు బంధు పథకం పడుతుంది అంటుండ్రు, సగమే పడుతుంది, పడతలేదు. ఎలక్షన్లు వచ్చే మూమెంట్లే రైతు బంధు పథకం ఎత్తురు. మళ్ళీ రైతు బంధు పథకం మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాకనే సగం ఎత్తురు. రైతులది ఇట్లుంది మా బతుకు. ముందుగా ఎస్ఎస్సీ కేబుల్కు నమస్కారాలు. అయితే ఈ సంవత్సరం ఈ రబ్బీ పంట వరి వేశాము. మాకు అధిక వర్షపాతం వలన వాటర్ బాగానే వచ్చినాయి. బావులు కానీ చెరువులు కానీ బాగానే ఉన్నాయి. అయితే ఈ వర్షపాతం వలన వచ్చిన తెగుళ్ళు మాకు ఏదో అర్థం కాకుండా ఉంది. మొత్తానికి అయితే వరి మొత్తం మాడిపోవుడు, లేకపోతే వేసిన 15-20 రోజులకే మొత్తం మాడిపోవుడు, ఆకులన్నీ ఎండిపోవుడు, మొత్తం పండరకంగా అయిపోతుంది. ఒక్కొక్క రైతు ఆల్రెడీ రెండు మూడు సార్లు పిచికారీ చేయడం జరిగింది. అది ఒక్కొక్క లోడు చెప్తున్నారు, మందు ఒక్కొక్క లోడు చెప్తున్నారు. అనవసరమైన ఖర్చు, మాకు వృధా ఖర్చు మాత్రమే పెరిగిపోతుంది అని ఎలాంటి ప్రభావం కూడా కనిపించడం లేదు. అయితే ఈ అధికారులు, ఈ యొక్క అగ్రికల్చర్ అధికారులు కనీసం వాళ్ళు ఫోన్ చేసినా అని రెస్పాండ్ చేయకుండా వస్తున్నావు, ఇదిగో వస్తున్నావు అనుకుంటా వాళ్ళు చెప్పడం మాత్రమే కానీ కనీసం వచ్చి మరి పంట ఏ రకంగా ఉంది, దీనికి ఏ మందు పిచికారీ చేయక కనీసం రైతులకు సూచనలు కూడా ఇవ్వడం లేదు వాళ్ళు. అందుకే ఈ పై అధికారులు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి వెంటనే ఈ రైతుల సమస్య పరిష్కరించాలని కూడా నేను కోరుతా ఉన్నాను. ఏంటంటే ఈ యొక్క అగ్రికల్చర్ మేడం ఏదైతుందో, మన వెంకటరమ మేడం అయితే ఏదైతుందో ఏవో మేడం, వారిని వెంటనే ఈ యొక్క కనారితోవలో ఉంది మా పొలం, వారిని వచ్చి చూసి ఈ యొక్క దీనికి ఏం మందు కొడితే బాగుంటుంది అనేది కూడా మాకు చెప్తే బాగుంటుంది. ఆ మేడం నేను 2-3 సార్లు కాల్ చేయడం జరిగింది, అయినా కానీ ఆ మేడం వస్తున్నా అన్నది రావడం లేదు. మీరు కూడా ఏదైనా వచ్చే చర్య తీసుకోవాలని నేను కోరుతాను. కోనరావుపేట మండలం సుద్దాలకు చెందిన 2011-12 బ్యాచ్కు చెందిన 10వ తరగతి విద్యార్థులు పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. కోనరావుపేట మండలం సుద్దాలకు చెందిన 2011-12 బ్యాచ్కు చెందిన 10వ తరగతి విద్యార్థులు పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సంబరాలు నిర్వహించారు. Preview.